నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. సామాన్య ప్రజానీకం ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అన్ని పార్టీలు కూడా సామాన్య ప్రజల్ని తమ వైపు తిప్పుకునేలా అన్ని రకాల ప్రయోగాలు ప్రయోజనాలు కూడా చేశారు. కానీ సామాన్యుడంతా కూడా సంక్షేమానికి జయకొట్టారని, ఇంటి ముంగుడికే పరిపాలన తీసుకొచ్చి ఇంటి ముందే ప్రభుత్వ అవసరాలని ఎక్కడికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్ల ముందే సేవలు అందించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని, కాబట్టి జగన్ బాబే రావాలని, ఇదే ముద్దు పేరుగా జగన్ బాబు రావాలంటూ సామాన్య ప్రజలు గ్రామాల్లో కోరుకుంటున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళి ఇదే చర్చ నడుస్తుంది, ఖచ్చితంగా జగన్ గారు రావాలంటున్నారు. మరి సామాన్యుడు ఎందుకు రావాలి, ఎందుకు కావాలి? మరి నవరత్నాల పథకాలు కూడా ప్రతి సామాన్యుడి ఇంటికే తీసుకెళ్ళి వాలంటీర్ ద్వారా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా పెన్షనర్స్ వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే తెల్లవారుజామున నడిచినా నడవకపోయినా ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా పొద్దున 5 గంటలు తీసుకెళ్ళి ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ వెళ్ళిపోయి పెన్షన్ ఇచ్చేవారు ఇంటి దగ్గర. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెన్షనర్స్ సామాన్య మహిళలు కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామన్నది ఉండడానికే నిర్ణయించుకుని వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతుందని చెప్పి అంటున్నారు. మరి ఎప్పుడూ లేని విధంగా గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఉన్న ఊర్లోనే రైతు భరోసా, ఉన్న ఊర్లోనే గ్రామ సచివాలయం, ఉన్న ఊర్లోనే రెవెన్యూ కార్యాలయం, వాలంటీర్ ఏం కావాలో వాలంటీర్ చెప్తే 4 గంటల వాలంటీర్ సౌకర్యం కల్పిస్తుంది సచివాలయ సిబ్బంది ద్వారా. క్షణాల్లో వీళ్ళ సమాచారం అంతా గవర్నమెంట్కి పంపించి వాళ్ళ సమస్యను పరిష్కరించి తీసుకు అడుగులు వేసే పరిస్థితుంది వీళ్ళ. ఈ నేపథ్యంలో చూస్తే రాజకీయాల్లో సామాన్యుడు కూడా వైఎస్ఆర్సీపీకి అడుగులు అడుగు వేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్యాగ్ లైన్ ఉంది, పెత్తందారులకు పేదలకు మధ్య ఈ పోరులో ప్రజలు సూక్ష్మంగా ఆలోచించండి, మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పి ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా పెత్తందారులందరూ కూటమి వైపు, పేదలందరూ కూడా సామాన్యుడు అతి సామాన్యుడు కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారనేది స్పష్టంగా ప్రజలు గ్రామాల్లో చెప్తున్నారు. మరి ఏదేమైనా సామాన్యుడు వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యం.